హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు మీరు? మంచిగున్నారా? నేను మంచిగున్నా. ఆవులు డాక్టరు వచ్చి చేసిండు, చూడు పరీక్ష చేసిండు, కన్ఫామ్ అయింది. ఇక నా డౌట్ కూడా పోయింది. నాకు కూడా అనుమానం ఉండే, ఎందుకంటే చేపేయకపోతుంటే కదా అన్నట్టు ఉండే. ఇక అది కూడా క్లియర్ అయింది, రెండు కన్ఫామ్ అయినాయి. నాకు కూడా కన్ఫామ్ ఉండే, ఎందుకంటే ఆవు చెప్పిన కదా, ఆవు కొంచెం చేంజ్ అయింది, ఆవు చేంజ్ అయింది, ఆవు చేంజ్ అయింది అని. సో ఎందుకైనా మంచిదని. ఇక మళ్ళీ కొంత భయం కూడా ఉండే, ముందే అది అట్లా అయింది, మళ్ళీ ఇది కూడా మళ్ళీ అట్నే అయితే ఇక చూసి చూసి అంత ఏదో చేసినట్టు అవుతుందని. ఎందుకైనా మంచిదని ఇక డాక్టర్ ఫోన్ చేసిన వచ్చిండు. మన డైరీ తరఫున డాక్టరే వచ్చిండు. ఇప్పుడు మన డైరీ ప్రియా నిమ్ పాలు పోసేది ప్రియా డైరీకి, ఆ ప్రియా డైరీ తరఫున డాక్టర్ వచ్చిండు, చెక్ చేసిండు, కన్ఫర్మ్ అయిందన్నాడు. ఇక నాకు కూడా టెన్షన్ పోయింది. ఇక నెక్స్ట్ మనకి ఇది రెడ్ అండ్ వైట్ ఆవు జెర్సీ, జూలై 20 గప్పుడు ఉంటుంది దాని డెలివరీ టైమింగ్, జూలైలో ఉంటుంది. సో తొందరలో, ఇప్పుడు మనకు తొందరలో ఉందంటే ఈ ఆవు, దీన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఇక ఏదో ఎప్పుడు వస్తుందని. ఇక ఇప్పటివరకు అయితే అంత మంచిదే. ఇక ఆవులు కూడా ఎక్కడెక్కడ మంచిగా కన్ఫర్మ్ అయినాయి. ఇక అయితే ఆ పుట్టిన, అయితే దీనికి పుట్టిన దూడ ఉంది కదా, దానికి గిరిసెమన్ చేయించిన అని చెప్పినా కదా. మరి డాక్టర్ ఉండి అంటుండే కదా, అంటే మధు ఇది గిరిసెమను వేయనట్టున్నారు. ఎందుకంటే గిర్ర అంటే మన దేశీయ ఆవు లక్షణాలు రావాలి కదా, ఆ మోపురం రాలేదు, పోతే ఆ చెవులు కూడా పొడుగు రాలేదు, ఇంకా కూడా కలర్ చిక్కగా వచ్చేది ఉండే అని అంటున్నాను డాక్టరు. లేదంటే క్రాస్ గిరిగి ఇట్లా సెమన్ చేసిర్రా అని అన్నాడు. అయితే ఆ సెమన్ చేసిన రోజు ఆ గిరి సెమన్ అన్నది అది చేసింటి, ఎందుకంటే నేను కూడా ఆ స్ట్రా మీద నేమ్ చూసినా అన్నట్టు గిర్రని. అయితే ఆ ఆవులకు చేసే ఆ స్ట్రాస్ మీద పేరు డేట్ ఉంటుంది కదా, అట్లా దాన్ని చూసి గిర్రని చేసిన అన్నట్టు. సరే అది ప్యూర్ గిర్ర అయితే కాదు, అది దానికి ఆ మూప్రమే రాలేదు, క్రాస్ బీట్ ట్రైపే వచ్చింది అన్నట్టు. సరే ఇక అది ఏదైనా కానీ మంచిదే. ఈ ఆవును చెక్ చేసిన డాక్టరే వచ్చింది మళ్ళీ ఈరోజు. ఫ్రెండ్స్, ఇక ఆవులు వన్నాయి, కొన్ని నీళ్లు పెట్టాలి వీటికి. ఓకే రైట్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఆవులు చూడి కన్ఫర్మ్ అయినాయి. ఇక నాకు కూడా అనుమానం పోయింది. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇక వాటికి కుడిది పెడతా, ఇంత తౌడోలే అట్లా నీళ్ళు బట్టి నీళ్ళు తాగకుండా అని. దీనికి పొద్దున్నే దాన పెడతా, చెప్పిన ఇంత బియ్యం పిండి, ఆ మక్క పిండి, తవుడు. ఇక వీటన్నిటికీ వట్టి ఖాళీ కుడిది నీళ్ళే అన్నట్టు. Продолжение следует...
ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి నీళ్ళు పెడదాం. ఓకే లేస్తుంది దాదాపు, లేచింది కూడా. దానికి ఏర్పాటు రోజు టైమింగ్ డైట్దా. అజర్ అజర్ నీళ్ళు తాగు. నా తోట ఆ టైంకి చీరు కానీ నీళ్ళు తాగమ్మా, నీళ్ళు తాగు కదా. నీళ్ళు తాగే.